కాఫీ ఒకటి ఇవ్వు నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది తమరేవుటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు ఏం చేస్తాం చెప్పు మనిషన్నాక సవా లక్ష సమస్యలు ఉంటాయి నువ్వు లేవరా దిగు కూర్చో నాన్న ప్రసాదం డ్రప్ తడు పాప మోనిగాని ఏంటి తాకట్టేనా అర్జెంట్ గా ఆకు పూజ జరిపించాలో ఈ ఆకు పూజ ఏంటో నాకు బాగా తెలుసు ఇంతకి ఎంత కావాలో ఆగు రెండు వేళ్ళు సరిపెట్టుకో వడ్డీ కింద ఒక్క వేలు నేను సరిపెట్టుకుంటాను కామేశం నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిన్ లా కనిపిస్తున్నావు అప్పిచ్చేటప్పుడు గోపనలా కనబడ్డా వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసలు వెంకన్నలా అవుతాను జాగ్రత్త కామేశం ఎందుకంత ఆవేశం నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా సరే చూడు ఇందాక నుంచి వాడు చెవులు కెలుపుతున్నానా వాడు ఏ కనుకుంటున్నాడు ఎంత చెప్పానా వాడు మళ్ళీ ఏ కనుకుంటాడు చూడు అరే ఆ నవ్వడం కైకూరే నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ హైనా అయితా అరే కామేశం ఆజ్ కా పేపర్ తీసుకురా అదే చెప్తా ఆర్ కాఫీ నవాబు గారి అకౌంట్ లో అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు అరే మామ మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడవే కదరా భయ్య వచ్చినాకే హలో మార్నింగ్ బాబాయ్ రావయ్యా వివేక్ రా నీ నోటమటి కవిత వింటే గానీ నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు నీకు మంచి కాఫీ కొడతాను సింధూరం రక్త చందనం బంధూకం సంధ్యా రాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి నవకవనానికి ఎంత గొప్పగా చెప్పావయ్యా నాకు చాలా తృప్తిగా ఉంది తీసుకో కొడితే కొట్టాలి రాతి కొట్టాలి అరే వివేక్ మంచి కవిత చెప్పి కాఫీ కొడిచారా థ్యాంక్స్